ఫోకస్ నేను లక్ష్మి. అమరావతి నగర నిర్మాణం ఇక దూసుకెళ్లనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం ప్రకటించింది. దీంతో జగన్ హయాంలో ఆగమాగంగా మారిన రాజధాని నగర నిర్మాణం మరోసారి శరవేగంగా ప్రారంభం కానుంది. రాజధాని నగరంలో ప్రధానంగా మౌలిక వసతుల కల్పనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్లనే సాధ్యమైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అమరావతిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇంతగా ఆసక్తి చూపించింది? అమరావతి అభివృద్ధికి చంద్రబాబు దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన అమరావతిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. దీంతో రాజధాని నగర నిర్మాణం మరోసారి పట్టాలెక్కబోతోంది. అమరావతిలో ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతికి మహద్దశ పట్టబోతోంది. తాజాగా 2024-25 వార్షిక కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించారు. దీంతో అమరావతి నిర్మాణం రానున్న రోజుల్లో దూసుకెళ్లనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో అమరావతి నగరం ఆగమాగమైంది. అసలు అమరావతి రాజధాని కానే కాదు పొమ్మన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగించింది. అమరావతి నగరాన్ని మళ్లీ పట్టాలెక్కించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉక్కు సంకల్పంతో ముందుకొచ్చారు. అయితే అమరావతి నగర నిర్మాణానికి నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది. రాజధాని నగరాన్ని నిర్మించడమంటే మాటలు కాదు. కొన్ని సంవత్సరాల పాటు రాత్రింబవళ్లు అధికారులు, క్షేత్రస్థాయిలో కార్మికులు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు అన్ని మంత్రిత్వ శాఖల ప్రధాన కార్యాలయాలు నిర్మించాల్సి ఉంటుంది. దీనికి పెద్ద ఎత్తున నిధులు అవసరమవుతాయి. ఈ పరిస్థితుల్లో 15,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కలిగించింది. కేంద్రం అందజేసే ఆర్థిక సాయంతో మరో 4-5 నెలల్లోనే అమరావతి రాజధాని పనులు పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశం లభించింది. Has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganisation Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project. Which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Amravati Rajadhaniki Kendram Maro offer kuda ichindi. రాజధాని నగర నిర్మాణానికి ఎప్పుడు అవసరమైనా అనేక ఆర్థిక సంస్థల నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి నిర్మాణానికి ఇక నిధుల కొరత అనే ముచ్చటే ఉండదని తేల్చి చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు రాజధాని నిర్మాణంపై యుద్ద ప్రాతిపదికన స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనే ఉందని పరోక్షంగా వెల్లడించారు నిర్మలా సీతారామన్. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఫర్ ప్రమోటింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్
ఫండ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాస్ వాటర్ పవర్ రైల్వేస్ అండ్ రోడ్స్ ఇన్ కొప్పర్తి నోడ్ ఆన్ ద విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ వరవకల్ నోడ్ ఆన్ ద హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అండ్ అడిషనల్ అలొకేషన్ విల్ బి ప్రొవైడెడ్ దిస్ ఇయర్ టువర్డ్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ గ్రాంట్స్ ఫర్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ ప్రకాశం నార్త్ కోస్టల్ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికే అమరావతి నగరం ఆగమాగంగా మారింది. ఎటు చూసినా ముళ్ల కంపలే కనిపించాయి. అసలు రాజధాని కోసం రైతులిచ్చిన భూములు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి ఒక చిన్న సైజు అడవిలా మారిపోయింది. ఇదంతా అమరావతి నగరంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన సీతకన్ను ఫలితం. అమరావతి పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ రాజధాని నిర్మాణంలో భాగంగా కొన్ని పనులు ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. రాజధాని నగరంలో ఏ వైపు చూసినా కంప చెట్లు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ముందుగా ఈ కంప చెట్లను తొలగించాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెక్కలు తీస్తే కంప చెట్లను తొలగించడానికి దాదాపు 36 కోట్లు ఖర్చవుతుందన్నది ఒక అంచనా. దీంతో కంప చెట్లు తొలగించడానికి టెండర్లు పిలిచింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపుల దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, కడాన రోడ్లేస్తే మెటల్ కూడా దొంగకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు. ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి, పక్కనే సెక్రటరేట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం. ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు కోసం కట్టిన బిల్డింగ్. కాగా 2014లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫారసు మేరకు అమరావతిని రాజధాని నగరంగా ప్రకటించారు. అంతేకాదు రాజధాని నగరంలో అనేక నిర్మాణాలు ప్రారంభించారు. అయితే 2019 వరకు కొన్ని నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. రాజధానికి సంబంధించిన మెజారిటీ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దశలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ తొలినాళ్లలోనే అమరావతి నగర నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. ఫలితంగా ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. రాజధాని నగరంలో అనేక రోడ్ల పనులు పెండింగ్లో పడిపోయాయి. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్లు అన్నీ అసంపూర్ణంగా మిగిలాయి. కాగా మరోసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చాక పెండింగ్లో పడ్డ పనులను పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు సేకరించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మాట ఇవ్వడంతో రాజధాని పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక దారి దొరికినట్లయింది. ఈ రోజు మళ్లీ కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి పెట్టారు. అందరి ముఖాల్లో చూస్తే ఆనందం కనపడుస్తా ఉంది. అంటే మళ్ళా మంచి రోజులు ప్రారంభమయ్యాయనే ఆశ ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగిందో మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయ్యే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చిండేది, అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. 2020 నాటికి 2021 నాటికి పూర్తి అయిపోయింది. అమరావతి రాజధాని నగరం నిర్మాణం కోసం వివిధ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి ఇస్తామన్న 15,000 కోట్ల రుణం మాత్రమే. అయితే సదరు అమౌంట్ రుణమైనా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం భారం కాబోదు. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలిచ్చే అప్పులపై వడ్డీ నామమాత్రంగానే ఉంటుంది. కూటమి సర్కార్కు ఏమాత్రం భారం కాదు అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అలాగే రుణానికి సంబంధించిన మారిటోరియం సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కేంద్రం ఇచ్చే ఈ అప్పులు తీర్చాల్సింది దాదాపు 30 సంవత్సరాల తరువాతే. కాబట్టి రుణం చెల్లింపు ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు సర్కార్కు భారం కాబోదంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అంతేకాదు సదరు అప్పులకు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే హామీ కూడా ఇస్తుంది. ఇక్కడ మరో విశేషం ఉంది.
ఆంధ్రప్రదేశ్ సర్కార్ రుణాలు ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాదు. దీంతో కూటమి సర్కార్కు ఎటువంటి ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ఇది ఇవాటి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.